विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदाबहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। विमलपटि कमलकुटि पुस्तकरुद्राक्षसस्तहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्चि विभासि वैरिञ्चि अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरि ओम। ईश्वरस्वरूपमेन सबको नमस्कार। श्री సుబ్రహ్మణ్య రమణ వైభవం అనేటటువంటి విషయం గురించి, భగవంతుడి యొక్క నిరతిశయమైనటువంటి కృప కారణం చేత ఓ 3 రోజులు ఆ విషయంపైన భగవంతుడు బుద్ధికి ప్రేరేపించినటువంటి విషయములను మాట్లాడేటటువంటి ప్రయత్నము భగవత్ అనుగ్రహంగా చేద్దామని పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు। కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ విషయం పరంపరపై ప్రవచనం జరుగుతుంది। యదార్థమునకు సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు అంటే మనకు తెలిసినంత మేరకు పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడు। అయితే ఒక విషయం ఆలోచించండి, లోకంలో ఒక మాట మాట్లాడతారు, ఏమా మాట అంటే ఒక మహానుభావుడికి కొడుకుగా పుట్టారనుకోండి, ఏ పుణ్యం చేసుకుంటే ఆయన కడుపులో ఈయన పుట్టాడు అనేటటువంటి మాట లోకంలో వాడతారు। అంటే ఏదో ఒక పుణ్యం చేసుకుంటే తప్ప మహానుభావుల యొక్క కొడుకులుగా జన్మించడం అనేటటువంటిది కుదరదు। మరి సుబ్రహ్మణ్యుడు ఏ పుణ్యం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడిగా అసలు జన్మించవలసినటువంటి అదృష్టం పట్టింది? అంటే సుబ్రహ్మణ్యుడు అసలు ఎవరు, సుబ్రహ్మణ్యుడికి ఎందుకంతటి అదృష్టం పట్టింది అనేటటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేయాలి। సుబ్రహ్మణ్యుడు ఎవరు అంటే యదార్థమునకు సుబ్రహ్మణ్యుడు పూర్వజన్మ సనత్కుమారుడు, బ్రహ్మమానసపుత్రుడు, సనక సనందనాది మహర్షులు బ్రహ్మమానసపుత్రుడు। వారు చాలా గొప్పవారు। ఎంత గొప్పవారు అంటే నారదుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవారు। ఒకనొకప్పుడు వారికి ఒక సందేహం వచ్చింది, ఎవరికి, బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనక సనందనాది మహర్షులకు ఏమనొచ్చింది అంటే సందేహం, జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి సందేహము వారి యందు ఉదయించింది। ఉదయించి మొట్టమొదట ఎవరిని అడిగారు అంటే నారదుడిని అడిగారు। అడిగి
అయ్యా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, ఏది తెలుసుకున్నటువంటి కారణం చేత మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య పదవి చేకూరుతుందో అటువంటి జ్ఞానాన్ని మాకు కటాక్షించండి. అంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితి జ్ఞానం, అటువంటి స్థితి మోక్షం, అటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి, అది మాకు చెప్పండి అంటే నారదుడు అన్నాడు, మీకు అటువంటి స్థితిని బోధించగలిగినటువంటి వారు బ్రహ్మదేవుడు. ఎందుకు అంటే నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను నిత్యం చదువుతూ ఉంటాడు. రెండో విషయం ఏమిటి అంటే ఆయన యొక్క భార్య పత్ని సరస్వతీదేవి, ఆవిడ సమస్త విద్యలకు నిలయమైనటువంటి తల్లి. వారు తలుచుకుంటే జ్ఞానాన్ని కటాక్షించడం అనేటటువంటి విషయం చాలా సులభమైన విషయం. కాబట్టి మీరు వెళ్ళి సరస్వతీదేవి అలాగే బ్రహ్మదేవుడిని మీరు ప్రార్థన చేస్తే వారు మీకు కటాక్షిస్తారు జ్ఞానాన్ని. అంటే సనక సనందనాది మహర్షులు బయలుదేరి బ్రహ్మలోకంలో ప్రవేశించారు. ప్రవేశించి నమస్కారం పెట్టి నిల్చునేసరికి వారు ఒక దృశ్యాన్ని చూశారు. ఏమా దృశ్యము అంటే సరస్వతీదేవి తన్మయత్వంతో చాలా రమ్యంగా చేతిలో ఉన్నటువంటి వీణని మీటుతూ నోటితో ఒక అందమైనటువంటి కీర్తనను ఆలపిస్తూ పరవశంలో సరస్వతీదేవి ఉంది. ఆ కీర్తనను విన్నటువంటి పరవశంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇద్దరూ కూడా సంగీత పారవశ్యంలో ఉన్నారు. ఇద్దరూ కూడా గొప్ప తన్మయత్వంలో ఉన్నారు. ఇద్దరూ కూడా బాహ్య స్మృతి లేకుండా ఆంతరస్మృతితో ఉన్నారు. ఎవరు వచ్చారు అన్నది కూడా వారు చూసేటటువంటి స్థితిలో లేరు. అంత ఆంతరస్థితిలో రమిస్తూ ఉండేటటువంటి సందర్భంలో సనక సనందనాది మహర్షులు బ్రహ్మమానస పుత్రులు లోపలికి వచ్చి చూశారు. ఏమిటి చూశారు అంటే బ్రహ్మగారు సరస్వతీదేవి యొక్క కీర్తనకు పరవశించిపోతున్నారు, సరస్వతీదేవి పాడుతున్నటువంటి కీర్తనకు పరవశించిపోతున్నారు. ఒకరి కీర్తనలకు పరవశించిపోతూ ఆనంద పారవశ్యంతో ఉన్నారు ఇద్దరు. అలా ఉన్నటువంటి సందర్భంలో వారు వచ్చి చూసి మనస్సులో ఒక తప్పుడు ఆలోచన చేశారు. ఏమా ఆలోచన అంటే ఈ బ్రహ్మగారు మనకు బ్రహ్మజ్ఞానాన్ని కటాక్షించేవారా, ఆయనే ఒక స్త్రీ పాడుతూ ఉంటే పరవశించిపోయి ఉన్నటువంటి వాడు మనకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు, ఇవ్వలేడు, కాబట్టి ఇతడు యోగ్యుడు కాదు అని ఎవరు నిర్ణయించారు? సనక సనందనాది మహర్షి. ఎప్పుడూ కూడా ఎదుటివాడి యొక్క యోగ్యతాయోగ్యతలను మనం నిర్ణయం చెయ్యలేము, మనం లెక్క కట్టలేము. అటువంటిది ఎవరు? ఈ సమస్త సృష్టిని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు, రోజు నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు చదివేటటువంటి బ్రహ్మగారు, సమస్త విద్యలకు నిలయమైనటువంటి సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి బ్రహ్మగారు, అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి మహానుభావుడు, అటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని కటాక్షించడానికి అనర్హుడు అని నిర్ణయం చేసింది ఎవరు అంటే బ్రహ్మవానసపుత్రులు. వీరు అనర్హులు, వీరు నాకు ఇచ్చేటటువంటి వారు కాదు బ్రహ్మజ్ఞానాన్ని అని చెప్పి బ్రహ్మలోకం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ నారదుడు కనబడ్డాడు. కనబడి బ్రహ్మజ్ఞానాన్ని పొందేశారా అని అడిగాడు. అడిగితే బ్రహ్మజ్ఞానాన్ని పొందటం ఏమిటి, బ్రహ్మగారు సరస్వతీదేవి ఆనంద పారవశ్యంతో చేస్తున్నటువంటి కీర్తనకి పరవశించిపోయి లోపల పారవశ్యంలో ఉన్నారు, ఆయన మేము వచ్చాము అనేటటువంటి విషయాన్ని కూడా పట్టించుకోలేదు, మాకు బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ కటాక్షించరు కాబట్టి ఆయన అనర్హుడు అని చెప్పి మేము బయటకు వచ్చేసామన్నారు. ఎవరు? వీరు నిర్ణయం చేశారు బ్రహ్మగారి యొక్క జ్ఞానాన్ని. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఓ అయితే బ్రహ్మగారు అనర్హుడని మీరు నిర్ణయం చేశారు ఆహా అన్నారు. అయితే మళ్ళీ వెంటనే సనక సనందనాది మహర్షులు అడిగారు, బ్రహ్మగారు కాదు, బ్రహ్మగారి కన్నా బ్రహ్మజ్ఞానాన్ని కటాక్షించగలిగిన మహానుభావుడు ఇంకెవరైనా ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పుచ్చేసుకుంటాం, ఇదేం 10 రూపాయల నువ్వు ఇస్తే ఏం పుచ్చేసుకోవడానికి, బ్రహ్మజ్ఞానం ఇస్తే పుచ్చేసుకుంటాం చెప్పండి అని అడిగారు. అడిగితే బ్రహ్మ విష్ణువు యొక్క నాభీకమలం నుంచి పుట్టారు, ఈ బ్రహ్మగారిని కూడా సృష్టి చేసినటువంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు, ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయన లోకానికి వెళ్ళండి వైకుంఠానికి, బహుశా ఈయన కటాక్షించలేని బ్రహ్మజ్ఞానం ఆయన కటాక్షించవచ్చు అన్నారు. ఎవరు? నారదుడు.
వెంటనే సనక సనందనాది మహర్షులు నలుగురు కూడా బ్రహ్మజ్ఞానం కోసం వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే అక్కడ లక్ష్మీదేవి అయ్యవారి యొక్క పాదాలను ఒత్తుతుంది. శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద అర్ధనిమీలితమైనటువంటి నేత్రములు పెట్టుకొని ఆనంద పారవశ్యంలో లక్ష్మీదేవి గురించి శ్రీ మహావిష్ణువు ఆలోచన చేస్తున్నారు. పాదాలను ఒత్తుతూ శ్రీ మహావిష్ణువు కోసం లక్ష్మీదేవి ఆలోచన చేస్తుంది. అంటే పరస్పరం ఒకరి గురించి ఒకరు ఆలోచన చేస్తూ ఆనంద పారవశ్యంతో ఉన్నారు. దీన్ని గమనించారు ఎవరు? సనక సనందనాది మహర్షి అనుకున్నారు, బ్రహ్మలోకంలోనైనా బ్రహ్మగారు ఇక్కడున్నారు, సరస్వతీదేవి ఇటువైపు ఉంది. అంటే బ్రహ్మగారు ఇలా కూర్చుంటే బ్రహ్మగారికి ఎడం పక్కన సరస్వతీదేవి ఉంది, సరస్వతీదేవికి కుడి పక్కన బ్రహ్మగారు ఉన్నారు, పక్క పక్కన కూర్చున్నారు కొంత దూరంలో. వీరైతే ఇద్దరూ కలిపి కూర్చున్నారు. అంటే వారు ఏం చూస్తున్నారంటే శరీరాలను చూస్తున్నారు. అంటే ఇంకా లోపల చూసేటటువంటి దృష్టి ఇంకా రాలే. శరీరాలను చూస్తూ బ్రహ్మగారు సరస్వతీదేవి కొంత దూరమైనా కూర్చున్నారు, వీరిద్దరూ కలిపి కూర్చున్నారు. ఈ కలిపి కూర్చోవడం ఒకటి, ఒకరి గురించి ఒకరు భావన చెయ్యటం ఒకటి. ఇటువంటి వీరు, ఇంత ప్రేమ ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి వీరు నాకు జ్ఞానాన్ని ఎలా కటాక్షిస్తారు, కాబట్టి మాకు జ్ఞానాన్ని కటాక్షించలేరని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. మళ్ళీ అనర్హులుగా గుర్తించారు అవన్నీ, విష్ణువుని అనర్హుడుగా గుర్తించి వీళ్ళు మాకు జ్ఞానాన్ని కటాక్షించలేరు అని చెప్పి ఆ లోకం నుండి కూడా బయటికి వెళ్ళిపోదామని చెప్పి వైకుంఠాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేశారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బ్రహ్మగారి లోకానికి వెళ్తుండేటప్పుడు బ్రహ్మగారు పారవశ్యంలో ఉన్నారు, వైకుంఠానికి వెళ్ళేటప్పుడు విష్ణువు పారవశ్యంలో ఉన్నారు. పారవశ్యంలో ఉన్నారని చెప్పి వీళ్ళని గమనించలేదు అని మీరు అనుకుంటే తప్పు. వీళ్ళని గమనిస్తున్నారు, గమనించేటటువంటి స్థితిలో వారు ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఈ జగత్తే లేదు. కాబట్టి ఈ విశ్వానికంతటికీ ఆధారం విశ్వనాథుడు, ఈ జగత్తంతటికీ ఆధారం జగన్నాథుడు. మీకు ఇలా కనబడుతుంది అంటే వెనుక వారు ఆధారంగా నిలబడి ఉన్నారు. నిలబడి ఉండకుండా ఈ సృష్టి, ఈ విశ్వం ఇలా నిలబడింది అంటే చెప్పడం కుదరదు. వాళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టి నన్ను గమనించలేదు అని అనుకుంటే సనక సనందనాది మహర్షులు చేసినటువంటి తప్పు కాదు. వాళ్ళు గమనిస్తున్నారు, కానీ ఇందులో ఒక పరమోత్కృష్టమైనటువంటి అవతారం బయటపడాలి. అందుకని చెప్పి ఈ కథ యథార్థమునకు నడుస్తుంది. బ్రహ్మగారు పారవశ్యంలో ఉన్నారు, విష్ణువు పారవశ్యంలో ఉన్నారు, సనక సనందనాది మహర్షులు వీళ్ళు అనర్హులని చెప్పి బయటకు వచ్చేశారు. మళ్ళీ నారదుడు చూశాడు ఎక్కడ, వైకుంఠం బయట. వైకుంఠం బయట చూసి బ్రహ్మజ్ఞానాన్ని పొందేశారా అని ప్రశ్న వేశారు. ఎవరికి? సనక సనందనాది మహర్షులకి. సనక సనందనాది మహర్షులు అన్నారు, అక్కడ బ్రహ్మగారైతే సరస్వతీదేవిని ఆ పక్క కూర్చోబెట్టుకుని ఈయన ఈ పక్క కూర్చున్నారు. వైకుంఠంలో అలా కాదు, సాక్షాత్తుగా లక్ష్మీదేవిని పాదాల దగ్గరగా పెట్టుకొని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణి మనస్సులో భావన చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి గురించి భావన చేస్తున్నారు. మాకెలా బ్రహ్మజ్ఞానాన్ని కటాక్షించగలరు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా అనర్హులు, అందుకే మేము అడగడం వృధా అని చెప్పి వచ్చేసాం బయటకు అన్నారు. ఓ, మళ్ళీ అన్నారు సనక సనందనాది మహర్షులు, విష్ణువు కాదు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే జ్ఞానదేవో మహేశ్వర ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలకు నిలయమైనటువంటి ఈశ్వరుడున్నాడు. ఆయన ఢమరొక ఒక్కసారి ఇలా మ్రోగించినటువంటి కారణం చేత సమస్త శబ్దరాశి ఆవిర్భవించింది. అటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు, కాబట్టి మీరు జ్ఞానాన్ని అక్కడ సంపాదించుకోండి అని చెప్తే సనక సనందనాది మహర్షులు నారదుడి యొక్క సలహా మేరకు కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళితే ఒక్కసారి వెనక్కి రండి, బ్రహ్మలోకం కొద్దిగా దూరం, వైకుంఠం కాళి దగ్గర, లక్ష్మీదేవి. కైలాసానికి వెళ్ళారు అర్ధనారీశ్వర తత్వం. సగ భాగాన్ని పార్వతీదేవికిచ్చి ఏకమై మమేకమై ఇద్దరూ ఒకటై నాట్యం చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి వారు విష్ణువు సహకరిస్తున్నాడు, బ్రహ్మ సహకరిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు సహకరిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రమదగణాలన్నీ సహకరిస్తున్నాయి, సరస్వతీదేవి కీర్తన చేస్తుంది, అందరూ సహకరిస్తుంటే వీళ్ళందరి మధ్యలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒక స్వరూపంగా అర్ధనారీశ్వర తత్వంగా ఇద్దరూ నాట్యం చేస్తున్నారు. ఇద్దరూ నాట్యం చేస్తుంటే ముక్కు మీద చేయేసుకున్నారు సనక సనందనాది మహర్షి.
ఇందాకలైనా కాలి దగ్గర పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా ఈయనకు వచ్చేసరికి సగభాగం పెట్టుకున్నాడు, ఇప్పుడు ఈయన నాకు జ్ఞానాన్ని కటాక్షించేవారా అనేటటువంటి ప్రశ్న ఉదయించింది. ఉదయించి లేదు లేదు లేదు, వీరు జ్ఞానాన్ని కటాక్షించేటటువంటి వారు కాదు, మమ్మల్ని తప్పుత్రోవ పట్టించేటటువంటి వారు. ఈ సంసార లంపటంలో మేము ఉండలేము, మాకు అక్కర్లేదు ఈ సంసారం, ఈ సంసార లంపటాలు మాకు అక్కర్లేదు అని చెప్పి కైలాసంలో ఆ దృశ్యాన్ని చూసి పరిగెట్టి బయటకు పారిపోతున్నారు. ఎవరు? సనక సనందనాది మహర్షులు. వెళ్ళిపోతూ ఉంటే మీకు చెప్పాను కదా, బ్రహ్మలోకంలో బ్రహ్మ గమనించలేదంటే తప్పు, వైకుంఠంలో విష్ణువు గమనించలేదంటే తప్పు, కైలాసంలో పరమేశ్వరుడు గమనించలేదంటే తప్పు, అందరూ గమనిస్తున్నారు. ఈ వెనుక ఒక అవతార ప్రయోజనం ఉంది, అందుకు గమనిస్తున్నారు. అయితే సనక సనందనాది మహర్షులు అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద వటవృక్షం, వటవృక్షం కింద ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేసినటువంటి వారి యొక్క తప ఫలితమా అన్నట్లుగా ఒక మహానుభావుడు, ముఖము 16 కళలతో నిండిపోయినటువంటి మహానుభావుడు, పూర్ణ చంద్రబింబంలా ఉదయిస్తున్నటువంటి మహానుభావుడు, 16 ప్రాయం వాడు ఒక మహానుభావుడు కూర్చొని వటవృక్షం కింద బోధ చేస్తున్నాడు. కిందన ఎంతో పెద్దవాళ్ళు అందరూ కింద కూర్చున్నారు. కింద కూర్చొని ఆయన చేస్తున్నటువంటి విషయాల గురించి విని ఆనంద పారవశ్యాన్ని చెందుతున్నారు. ఈ విషయాన్ని, ఈ దృశ్యాన్ని చూశారు సనక సనందనాది మహర్షులు. ముక్కున వేలేసుకున్నారు, వేసుకొని అర్రెర్రెర్రెర్రే 16 పిల్లవాడు పైన కూర్చున్నాడు, 80 వాళ్ళు 90 వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటున్న మహానుభావులందరూ కింద కూర్చున్నారు. ఏమిటిది, ఏమిటి ఈ చిత్రం అని చెప్పి అందరు అక్కడికి వచ్చారు. ఎవరు? సనక సనందనాది మహర్షులు. అక్కడికి వస్తే ఆయనని చూశారు. ఆయనని చూసి వారికి ఉన్నటువంటి మనస్సులో కలిగినటువంటి ప్రశ్నలన్నింటినీ పరంపరగా సంధిస్తున్నారు. రామచంద్రమూర్తి కోదండం పెట్టి బాణాలు ఎలా సంధిస్తాడో అలా సంధిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సంధిస్తున్నారు. అలా చాలా కాలం ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు వేస్తే దక్షిణామూర్తి తత్వం అది, దక్షిణామూర్తి ఆ పిల్లవాడు, ఆ పిల్లవాడుగా కూర్చున్న 16 వాడు ఎవరో కాదు, సాక్షాత్తుగా దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి ఎవరో కాదు, ఇందాకల ఏ అర్ధనారీశ్వర తత్వాన్ని చూసి భార్యాభర్తలు సకభాగమై సకశరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు నాకెలా జ్ఞానాన్ని కటాక్షిస్తారని వెళ్ళిపోయారే, ఆ పార్వతీ పరమేశ్వరుల ఏకస్వరూపమైన అర్ధనారీశ్వర తత్వమే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వామి గురుస్వరూపం, గొప్ప గురుస్వరూపం, ప్రథమ గురుస్వరూపం అటువంటి దక్షిణామూర్తి దర్శనమిచ్చారు. అన్నాను కదూ, ఏమనుకుని వెళ్ళిపోయారు సనక సనందనాది మహర్షులు? భార్యాభర్తలు ఏకంగా ఒక శరీరంగా మారిపోయి నృత్యం చేస్తున్నారు కదా, వీరు జ్ఞానాన్ని నాకెలా కటాక్షించగలరు అని ఏవగించుకొని కదా వెళ్ళిపోయారు సనక సనందనాది మహర్షులు. వారి అంతర్భావాన్ని గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఒక రూపాన్ని ధరించాలని చెప్పి దక్షిణామూర్తిగా రూపాన్ని ధరించి 16 పిల్లవాడి యొక్క ప్రాయంలో 16 పిల్లవాడుగా కూర్చొని 16 కళలతో నిండినటువంటి ముఖంతో ఎంతోమందికి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నారు. అయితే మీరు అడగచ్చు, అయితే దక్షిణామూర్తి స్వరూపం పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకస్వరూపమా? యదార్థము. మీరు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు దక్షిణామూర్తి యొక్క చెవికి పెట్టుకున్నటువంటి విషయం కొద్దిగా గమనించండి. ఆయన ఒక చెవికి కర్ణకుండలాలు పెట్టుకుంటారు, ఒక చెవికి తాటంకాలు పెట్టుకుంటారు. తాటంకం ఎవరు పెట్టుకుంటారు? ఆడవాళ్ళు పెట్టుకుంటారు. కర్ణకుండలాలు ఎవరు పెట్టుకుంటారు? మగవాళ్ళు పెట్టుకుంటారు. మీరు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తిని ఒక్కసారి ఆయన చెవులకు పెట్టుకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కుడివైపు కర్ణకుండలాలు ఉంటాయి, ఎడమవైపు తాటంకాలు ఉంటాయి. ఎడమ భాగం పార్వతీదేవిది, కుడి భాగం పరమేశ్వరుడిది. ఇద్దరూ కలిపి వచ్చిన ఏకస్వరూపం. ఇక్కడున్న శివాలయంలో కూడా అలానే ఉన్నది. మీరు కావాలి అంటే వెళ్ళినప్పుడు ఒక్కసారి గమనించండి, కర్ణకుండలాలు తాటంకములు రెండూ కలిపి ఉన్నటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకస్వరూపం. అడిగారు ఎవరు? సనక సనందనాది మహర్షులు. చాలా కాలం ఇంకా వీళ్ళకి ఇలా చెప్పుకొని పోతే వీళ్ళు ఇంకా అడుగుతూనే ఉంటారని చెప్పి
పరమేశ్వరుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఏం చేసింది అంటే ఒక్కసారి ఇలా చిన్ముద్ర పట్టింది, ఇంకా మాట్లాడడం మానేశాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌన వ్యాఖ్య ప్రకటిత, మౌనంగా ఏ వ్యాఖ్య చేయకుండా మౌనమే మాటగా సమస్త జ్ఞానాన్ని ప్రకటన చేసేసారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం యువానం యువకుడుగా, యువకుడుగా పరబ్రహ్మతత్వం గురించి ప్రతిపాదన చేశారు. వశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాళ్ళ మీద బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించి కటాక్షించాడు మహానుభావుడు. అలా అనుగ్రహించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దక్షిణామూర్తి స్వరూపం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీ సుబ్రహ్మణ్య రమణ వైభవం అన్న పేరిట అసలు సుబ్రహ్మణ్యుడు ఏం పుణ్యం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడుగా వచ్చాడు. అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ముందు జన్మ ఏమి అంటే సనత్కుమారుడు, సనక సనందనాది మహర్షులలో ఒకడు. ఇదిగో ఇక్కడ దక్షిణామూర్తి దగ్గర జ్ఞానాన్ని పొందినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం ఏదైతే ఉందో, సనత్కుమార స్వరూపం ఏదైతే ఉందో, ఆ చిన్ముద్ర పట్టగానే జీవుడు దేవుడు ఒకటే, ఇద్దరూ కలిపి ఏకమవుతారు. అలా ఏకమవ్వడమే పూర్ణత్వం అనేటటువంటి విషయాన్ని దక్షిణామూర్తి ఇలా చిన్ముద్ర పట్టగా మౌన వ్యాఖ్యతో తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నటువంటి కారణం చేత సనత్కుమారుడు లేదా సనక సనందనాది మహర్షులు ఏం చేశారు అంటే ఆ దక్షిణామూర్తి చెప్పినటువంటి విషయాలను మాట్లాడేటప్పుడు ఆ తర్వాత మౌనంలో చేసినటువంటి బోధను మనస్సులో ఉంచుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఇందులో బాగా పండిపోయినటువంటి వారెవరు అంటే సనత్కుమారుడు. ఆ సనత్కుమారుడు దక్షిణామూర్తి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనస్సులో ఉంచుకొని బాగా అనుభవంలోకి తెచ్చుకొని ప్రపంచమంతా లేదు, ఉన్నది ఒక పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుడే అన్నిగా ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని చిట్ట చివరికి దక్షిణామూర్తి అనుగ్రహంగా తెచ్చుకున్నాడు. తెచ్చుకొని నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తూ ఉంటే ఒకనొకప్పుడు ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు నందివాహనారూఢులై ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ప్రదోషకాలంలో నందివాహనారూఢులై ప్రయాణం చేస్తారు. అందులో ప్రత్యేకించి శ్రీశైలం లాంటి క్షేత్రములలో ఆ సమయంలో ప్రదోష వేళలో దిగుతారు. అంత పరమ పవిత్రమైన క్షేత్రం శ్రీశైలం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ప్రదోష వేళలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే పార్వతీ పరమేశ్వరులు ప్రయాణం చేస్తున్నారు ఆకాశ మార్గంలో అని కూడా స్పృహ లేకుండా బాహ్యస్ఫూర్తిని విడిచిపెట్టి ఆంతర ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పరబ్రహ్మమే తానుగా అనుభవిస్తున్నటువంటి సనత్కుమారుడిని చూశారు. సనక సనందనాది మహర్షులు ఏం కోరుకున్నారు? బ్రహ్మజ్ఞానాన్ని. ఎక్కడొచ్చింది అది? దక్షిణామూర్తిగా చిన్ముద్ర పడితే వచ్చింది. ఆ జ్ఞానాన్ని మనస్సులో ఉంచుకొని సమాధి స్థితిలో కూర్చున్నాడు సనత్కుమారుడు. ఆ సనత్కుమారుడు అటువంటి స్థితిలో ఉంటే నందివాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు అలా వెళ్ళిపోతుంటే సనత్కుమారుడు యొక్క తపో వైభవాన్ని చూసి ముచ్చట పడి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఒక్కసారి వాహనాన్ని ఆపి దిగారు. మనము చూడండి, అలా వెడుతూ ఉండేటప్పుడు ఏమైనా వింత కనబడింది అనుకోండి, ఆగి దిగి ఒకసారి చూసి పెడతాం. గొప్ప దేవాలయం కనబడింది అనుకోండి, ఆగి దిగి ఒకసారి నమస్కరించుకొని పెడతాం. అలాగే పార్వతీ పరమేశ్వరులకు కూడా ఇది మమ్మల్ని పట్టించుకోనంతగా తపస్సు చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడై ఉంటాడు అని ఒక్కసారి వాళ్ళకి కూడా మనస్సులో ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి మేము కనబడితే చాలని ఎంతోమంది తపస్సు చేస్తుంటారు, ఒకరు కనబడితే చాలని ఎంతోమంది తపస్సు చేస్తుంటారు, అలాంటిది ఇద్దరం కూడా ఒకేసారి ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటే మమ్మల్ని పట్టించుకోకుండా తపస్సు చేస్తున్నాడే, తపస్సు యొక్క ఫలితం మేమే కదా, అటువంటి తపస్సు యొక్క ఫలితమైనటువంటి మేము కనబడినా ఆయన సమాధి స్థితి నుంచి బయటికి రాలేదు అని చెప్పి ఆయనని అనుగ్రహిద్దామని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా యథార్థమునకు కిందకు దిగారు. దిగితే ఈ పిల్లవాడిని పిలిచారు. ఎవరు? సనత్కుమారుడు, బ్రహ్మమానస పుత్రుడు. పిలిచారు. పిలిస్తే చూశారు. చూసి
ఓ వచ్చారా అన్నట్లుగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాం. అంటే రోజు చూసేటటువంటి చెట్టు చేమ లేకపోతే మన పక్కింటి వాళ్ళని ఎలా చూస్తామో అలా చూసి ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. ఆశ్చర్యం వేసింది. ఎవరికి? పార్వతీ పరమేశ్వరులకి. ఎవరు అసలు లేని మాయని కల్పించి ఈ మాయలో మనందరినీ తిప్పి ఆశ్చర్యము దుఃఖము అన్న రెండింటి మధ్యలో ఉంచి వేస్తుంటారో వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే ఇదేమిటి, అందరూ తపస్సు చేసి మనల్ని కోరుకుంటారు, అటువంటి మనం ప్రత్యక్షమైతే మనల్ని పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా మళ్ళీ యథార్థమైనటువంటి స్థితి సమాధి స్థితికి జారుకున్నాడు అని చెప్పి ఆశ్చర్యం వేసింది పార్వతీ పరమేశ్వరుడికి. పొంగిపోయాడు పరమేశ్వరుడు. ఇటువంటి వాడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. కొడుకుగా కావాలి, నాకు కొడుకుగా రావాలి అన్నాడు. ఈ మాట విన్నారు ఎవరు? సనత్ కుమారుడు విన్నాడు. విని నీకే కొడుకుగా వస్తానన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయింది పార్వతీదేవి అమ్మవారు. ఆశ్చర్యపోయి అదేమిటి, ఆయనకే కొడుకుగా రావాలని ఆయన అడగడం ఏమిటి, నేను నీకే కొడుకుగా వస్తానని నువ్వండం ఏంటి? అర్ధనారీశ్వర తత్వం అందున భర్తకిస్తే భార్యకిచ్చినట్టే, భార్యకిస్తే భర్తకిచ్చినట్టే. ఆయనలో సగం నేను, నాలో సగం ఆయన, ఇద్దరం ఒకటే. ఆయనకిస్తే ఏమిటి, నాకిస్తే ఏమిటి? కాబట్టి ఆయనకే వస్తానందంలో అంతరార్థం ఏమిటి, నాకు రాను అండంలో అంతరార్థం ఏమిటి అంటే చెప్పాడు సనత్ కుమారుడు. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు తల్లి యొక్క గర్భంలో పడుకొని 9 మాసాలుంది. నామలము నామూత్రము నా మీదే పడేటట్లుగా బ్రతకడం, ఆ చీకట్లో వ్యవహరించడం ఇవన్నీ నాకు నచ్చదు. ఎంత జగజ్జనని అయినా, ఎంత జగన్మాత అయినా, ఎంత గొప్ప తల్లివైనా నీ గర్భంలో పుట్టాలన్నా అది గర్భస్థ నరకమే, కాబట్టి నేను నీ కడుపులోనే రాను అంటే వెంటనే పార్వతీదేవి ఒక విషయం గురించి ఆలోచించింది. ఆలోచించి అయితే నేను ఒక ఉపాయం చెప్తాను. ఏమిటా ఉపాయం అంటే, ఒకనొకప్పుడు పరమేశ్వరుడు గురించి భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే, ఎవరు తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. ఈయన అన్నాడు భోళాశంకరుడు కాబట్టి తదాస్తు అన్నాడు. వెంటనే ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా అని నీ మీదే ప్రయోగం చేస్తానని చెప్పి బయలుదేరాడు అవడు భస్మాసురుడు. శివుడు ఏమీ తెలియని వాటిలా పరిగెట్టాడు. ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఏమిటి అంటే, ఈయన చెయ్యడతానండం, ఆయన పరిగెట్టడం, ఇవన్నీ ఒక నాటకం. ఎందుకు అంటే, మనం రుద్రం చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలను చదువుతాం. ఆపాతాలన భస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. ఈ భువన బ్రహ్మాండాలంతా నిండి నిభృతమయ్యున్న స్వరూపం. అందుకే బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆయన తల మీద చెయ్యి పెట్టాలంటే ఈయనంత వాడయి ఉండాలి, అంతకన్నా పొడవు వాడయి ఉండాలి కదూ, అది కుదరదు. కానీ పరమేశ్వరుడు యొక్క తల మీద చెయ్యి పెడతానంటే పరమేశ్వరుడు పారిపోవడం, దాని వెనుక ఒక లీల ఉంటుంది. ఆ లీల మనకు అర్థం కాకపోతే సకం సకంగా చూస్తే ఏమవుతుంది అంటే, ఒకరిని చులకన చేసి మాట్లాడేటటువంటి మాటలు బయటకు వస్తుంది. కాబట్టి అలా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఒక విషయాన్ని చూసేటప్పుడు దాని పూర్వం ఏమిటి, దాని పరమేమిటి, దాని మధ్యమేమిటి అని సమగ్రమైనటువంటి దృష్టితో చూడగలిగితే దాని సమగ్రమైనటువంటి స్వరూపం మనకు అర్థమవుతుంది తప్ప, పూర్వము విడిచిపెట్టి పరము విడిచిపెట్టి మధ్య భాగాన్ని మాత్రమే చూస్తే దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, ఒక్కొక్క కథ చదువుతుంటే పరమేశ్వరుడు చాలా గొప్పవాడు అనిపిస్తుంది. ఒక్కొక్క కథ చదివితే శ్రీ మహావిష్ణువు చాలా గొప్పవాడు. అందుకే కదా ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపంగా వస్తారు, భస్మాసురుడితో సమానంగా నర్తనం చేయిస్తారు, చేయించి భస్మాసురుడు తన చెయ్యి తన నెత్తి మీద పెట్టుకున్నట్లుగా చేస్తారు, చేసి బూడిది కుప్పయ్యేటట్లుగా చేస్తారు. అయితే ఇందులో ఉన్న యథార్థమైన రహస్యం ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరులు భయపడిపోయినట్లుగా పరిగెట్టాలి. అలా పరిగెట్టినటువంటి కారణం చేత పార్వతీదేవి తప్పించుకోవడానికి ఒక తటాకంగా మారింది. ఆ తటాకం పేరే శరవణ తటాకం. శరవణ తటాకంగా మారింది. పరమేశ్వరుడు తప్పించుకొని పారిపోయేలా నటించాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి వచ్చారు. వస్తే మోహిని రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి పరమేశ్వరుడికి కామప్రేరితమైంది. దాని కారణం చేత ఇద్దరు ఒకటయ్యారు. దాని కారణం చేత అయ్యప్ప స్వామి జననం. దాని కారణం చేత అప్పటి వరకు పీడిస్తున్నటువంటి మహిషి అనబడేటటువంటి రాక్షసి యొక్క సంహారం. ఇది యథార్థమైన అంతరార్థం శివుడి పరంగా చూస్తే. మరి
అమ్మవారి పరంగా చూస్తే అమ్మవారు ఎలా మారిపోయింది, అమ్మవారి యొక్క శరీరం శరవణ తటాకంగా మారిపోయింది. అమ్మవారి యొక్క శరీరం శరవణ తటాకంగా మారిపోయిందే వెనక్కి రండి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నందివాహనారూఢులై సనత్కుమారుడు చేసుకుంటున్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి స్థలం దగ్గర దిగారు. దిగితే సనత్కుమారుడు ఈశ్వరుడికి మాత్రమే కుమారుడుగా వస్తాను, అమ్మా నీ గర్భంలోని నేను ఉండలేను, ఆ గర్భస్థ నరకం నేను అనుభవించలేనన్నాడు. అనుభవించలేనంటే అప్పుడు పార్వతీదేవి ఒక ఉపాయం చెప్తుంది, నేను ఒకనొకప్పుడు భస్మాసురుడు పరమేశ్వరుడు యొక్క తల మీద చేయి పెడదాము అనేసరికల్లా పరమేశ్వరుడు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. పరమేశ్వరుడు పారిపోతుంటే నేను పారిపోకుండా ఉండకూడదు, నేను పరిగెట్టాను. ఆ పరిగెట్టేటటువంటి సమయంలో నేను శరవణ తటాకంగా మారాను. శరవణ తటాకం నా స్వరూపం. నా గర్భంలో నుంచి నీకు బయటకు రావడం నీకు ఇష్టం లేదా? ఏమి ఇబ్బంది లేదు. నువ్వు ఎలా వస్తావంటే అదిగో శరవణ తటాకం నుంచి బయటికి రా, శరవణ భవ అనేటటువంటి పేరు పెట్టుకో అని చెప్పి ఆ శరవణ తటాకం నుంచి బయటికి వస్తే నా కడుపు నుంచి బయటకు వచ్చినట్టే అని పార్వతీదేవి చెప్పింది. సనత్కుమారుడు అన్నాడు అలానే అన్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు సనత్కుమారుడు? పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డడుగా వస్తున్నాడు. శంకరాచార్యులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. అమ్మా ఒకరి తపస్సులకి ఫలితంగా ఒకరున్నారు అని అంటారు. వాళ్ళిద్దరి యొక్క తపఃఫలితం ఏమిటి అంటే సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడు. అంటే ఒకరి తపస్సులకి ఫలితంగా ఒకరు, మీ ఇద్దరూ కూడా ఆది దంపతులై విరాజమానమయ్యారు అంటారు. నిజ తపఃఫలాభ్యాం ఒకరి తపస్సులకు ఒకరి ఫలితం మీరు. అటువంటి వాళ్ళ ఇద్దరు యొక్క తపస్సులకు ఫలితం ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. నిజ తపఃఫలాభ్యాం అంటారు. కాబట్టి ఇద్దరూ కోరుకున్నారు వరాలు. ఎవరి దగ్గర? అందరికీ వరాలు ఇచ్చేటటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈనాడు సనత్కుమారుడి దగ్గర వరాన్ని కోరుకున్నారు. ఏమని కోరుకున్నారు? ఏమని కోరుకున్నారంటే నువ్వు మా బిడ్డడిగా రావాలని కోరుకున్నారు. కోరుకుంటే తథాస్తు అన్నారు. ఎవరు? సనత్కుమారుడు. అసలు సనత్కుమారుడు వీళ్ళిద్దరికీ బిడ్డలుగా రావడానికి, బిడ్డడుగా రావడానికి వెనుక ఒక నేపథ్యం ఉంది. ఏమిటి అంటే ఒకనొకప్పుడు సనత్కుమారుడికి ఒక స్వప్నం వచ్చింది. ఏమిటా స్వప్నము అంటే తాను దేవతా సైన్యానికి ఆధ్యక్ష్యం వహిస్తున్నట్లుగా, దేవతల పలుపున యుద్ధం చేస్తున్నట్లుగా ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఇది తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని అడిగారు సనత్కుమారుడు. నాన్నగారు నాకు ఇటువంటి స్వప్నం వచ్చింది, నేను దేవతల తరఫు నుంచి యుద్ధం చేస్తున్నట్లుగా, దేవ సైన్యాధిపతిగా ఉన్నట్లుగా నాకు స్వప్నం వచ్చింది అంటే బ్రహ్మగారు అన్నారు, నాన్న నువ్వు పూర్వజన్మలో గొప్ప వేదాన్ని చదువుకున్న మహానుభావుడివి, ఆ వేదాన్ని చదువుతూ ఉండేటప్పుడు దేవతల మీద రాక్షసులు చేసేటటువంటి యుద్ధాన్ని చూసి చలించిపోయి ఆ రాక్షసుల్ని ఎలా అయినా మట్టు పెట్టాలని తీవ్రమైనటువంటి మనో వైభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు. ఆ భావన నీలో ఉన్నటువంటి కారణం చేత, ఆ వాసన నీ యందు తీవ్రంగా ప్రకోపించినటువంటి కారణం చేత ఇదిగో నువ్వు ఉత్తర జన్మలోని నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డడుగా, సుబ్రహ్మణ్యుడిగా, దేవసేనాధిపతిగా, దేవతలందరికీ ఆధ్యక్ష్యం వహించేవాడిలా నువ్వు జన్మించబోతున్నావు అని బ్రహ్మగారు చెప్తారు. అందుకు అటు బ్రహ్మగారు చెప్పిన మాట, రెండు తాను చేసుకున్న తపస్సు, మూడు తనకు వచ్చినటువంటి స్వప్న దర్శనం, నాలుగు దక్షిణామూర్తిగా ఉన్నటువంటి స్వామి దగ్గర నుంచి తాను సనత్కుమారుడుగా జ్ఞానాన్ని పొందటం, ఆ జ్ఞానాన్ని నిలుపుకొని సమాధి స్థితిని పొంది అంతా ఉన్నది ఒకటే అని దర్శించడం, అది చూసి మురిసిపోయినటువంటి పార్వతీ పరమేశ్వరులు అందరికీ వరాలను ఇచ్చేటటువంటి వారు వీరి దగ్గరకు వచ్చి, సనత్కుమారుడి దగ్గరకు వచ్చి మీరు మాకు బిడ్డడుగా రావాలి అని కోరుకోవడం అంతకన్నా అదృష్టం, అంతకన్నా వైభవం ఇంకొకటి ఉంటుందా? ఉండదు. కాబట్టి అంత గొప్ప జన్మ సుబ్రహ్మణ్య స్వామి జన్మ. అందుకే ఆయన పేరేమిటి అంటే సుబ్రహ్మణ్య. అంటే బ్రహ్మము అంటే పరబ్రహ్మము అని అర్థం, అంటే భగవంతుడు అని అర్థం. సు అంటే బాగుగా తెలుసుకున్నటువంటి వాడు, అంటే పరబ్రహ్మాన్ని బాగుగా అవగాహన చేసుకున్నటువంటి వాడు, పరబ్రహ్మాన్ని బాగుగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, పరబ్రహ్మము తానుగా నిలబడినటువంటి వాడు, అంత గొప్పవాడు సుబ్రహ్మణ్య స్వరూపం. అంత గొప్ప సుబ్రహ్మణ్య స్వరూపం అసలు రావడానికి ముందు వస్తాది అని తెలియక ముందు ఇదంతా జరిగింది.
అసలు రావడం ఒక గగనం, రావడం ఒక విచిత్రం. అందులో తిరిగినటువంటి మలుపులు అన్నీ ఇన్ని కావు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి అంటే అంత గొప్పది, అంత గొప్పవాడు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, అసలు సుబ్రహ్మణ్య జనన గాథని ఎవరు ఏ సందర్భంలో చెప్పుకున్నారు అంటే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్య జనన గాథను చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే సుబ్రహ్మణ్య జనన గాథ ఎక్కడ చెప్పడం జరుగుతుందో అక్కడ దేవతా సైన్యమంతా కూడా బలాన్ని పుంజుకుంటుంటుంది, రాక్షస సైన్యమంతా కూడా బలం నిర్వీర్యమవుతూ ఉంటుంది. అందుకే ఈ మాట విశ్వామిత్రుడికి తెలుసు కాబట్టి విశ్వామిత్రుడు తాటకని సంహరించడానికి రామచంద్రమూర్తిని లక్ష్మణమూర్తిని పట్టుకు పెడుతూ ఉండేటప్పుడు 14 ఏళ్ల పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తి అలా విశ్వామిత్రుడి వెంట నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ రామచంద్రమూర్తికి ఏమైనా విషయాలు చెప్పాలని మనస్సులో తోచినటువంటి గురుస్వరూపమైనటువంటి విశ్వామిత్రుడు పనికిమాల కబుర్లు చెప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి జననగాథ గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి జననగాథ చెప్పడం జరుగుతుందో అక్కడ దేవతా సైన్యం అంతా కూడా శక్తిని పుంజుకుంటుంటుంది, రాక్షస సైన్యం శక్తి నిర్వీర్యమైపోతుంటుంది. అందుకే మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తాడు సుబ్రహ్మణ్య ఉత్పత్తి. ఎందుకు అంటే ధర్మరాజా, నీ పేరే ధర్మం, నీలాంటి వాడు రాజ్యాన్ని ఏలితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, 4 పంటలు పండుతుంది, 4 వేళ్ళు 4 నోటికి అందుతుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు, దుర్యోధను వీళ్ళందరూ కూడా అధములు, వాళ్ళకి ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అధికారము లేదు. కాబట్టి మళ్ళీ నీ యొక్క శక్తి పుంజుకోవాలి అంటే నువ్వు సుబ్రహ్మణ్య జననగాథ వినాలి అని కృష్ణ పరమాత్మ పక్కనుంటుండగా మార్కండేయుడు ధర్మరాజుకి సుబ్రహ్మణ్య ఉత్పత్తి చెప్తారు. మహాభారతంలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్య జనన గాథ చెప్తారు రామాయణంలో. ఎందుకు? సుబ్రహ్మణ్య జననం అంటే దేవతల యొక్క శక్తి పెరగడం, సుబ్రహ్మణ్య జననం అంటే రాక్షసుల యొక్క శక్తి నిర్వీర్యమవ్వడం. కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యుడే. అందులో సుబ్రహ్మణ్యుడి గురించి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటి అంటే మనం మాసాల్లో కల్లా గొప్ప మాసం ఏది అని అడిగితే ఏం మాసం చెప్తాం? కార్తీక మాసం. నా కార్తీక సమోమాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము వేరొకటి లేదు. ఎందుకు అంటే యథార్థమునకు ఒకనొకప్పుడు విశేషంగా అందరూ కూడా కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసి అందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. స్వర్గానికి వెళ్ళిపోతుంటే వెంటనే బాధ ఎవరికి కలిగింది అంటే యముడికి కలిగింది. ఎవ్వరూ నా లోకానికి రావట్లేదు, అందరూ కూడా సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేసుకొని స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అని యముడు కించిత్ బాధపడి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఎవ్వరూ మా లోకానికి రావట్లేదు, అందరూ కూడా సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేసుకుని స్వర్గానికి వెళ్ళిపోతున్నారు, నా లోకానికి వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అని ప్రశ్న వేశాడు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు అడిగావు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటి నుంచి కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలనేటటువంటి బుద్ధి మానవులకి పోతుందిలే అన్నాడు. అందుకే చూడండి, అందరినీ పట్టుకుంటారు, సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ ఆరాధన చేయరు కార్తీక మాసంలో. సుబ్రహ్మణ్యుడిని ఆరాధన కార్తీక మాసంలో విశేషంగా చెయ్యాలి, అలా చేసినటువంటి వాళ్ళు నరకానికి రాదు స్వర్గానికి వెళ్తారని పరమేశ్వరుడు యముడితో చెప్పినటువంటి మాట. కాబట్టి కార్తీక మాసంలో విశేషంగా చేయవలసిన ఆరాధన ఏమి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. ఎందుకు అంటే అసలు కార్తీక మాసం అనే పేరెందుకు వచ్చింది అంటే చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని. కృత్తికా నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామిది, కార్తికేయుడు ఆయన. కాబట్టి ఈ కాలంలో ఈ మాసంలో విశేషమైనటువంటి ఆరాధన ఎవరికి జరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి జరగాలి. అందున ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యుడి గురించో 4 విషయాలు చెప్పుకుందాము అనేటటువంటి ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం. అసలు సుబ్రహ్మణ్యుడి గురించి వింటున్నందుకు చాలా సంతోషం. ఎందుకు అంటే తెలియకుండానే ఎన్నో పాపాలు, ఎన్నో పాపరాశి దగ్ధమైపోయి నేల రాలిపోతుంటుంది. అంత గొప్ప స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం, అగ్నిస్వరూపం. కాబట్టి అంత గొప్పవాడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి వింటే
పుణ్యం. అటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి వింటే పాపరాశి దగ్ధం, అటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి వింటే దేవతా సైన్యములకు బలం, అటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి వింటే రాక్షస సైన్య నిర్వీర్యం. అంత గొప్ప స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. అటువంటి స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం గురించి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పారు అంటే ఆ జనన ఉత్పత్తి కోసం ఆ స్కందోత్పత్తి స్కందోత్పత్తి అంటారు. ఎంత గొప్పగా వచ్చాడు అంటే సుబ్రహ్మణ్యుడు ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా పరమ ఆనందంతో క్రీడిస్తున్నారు. పరమానందంతో క్రీడిస్తూ ఉంటే దేవతలందరికీ భయం పట్టుకుంది. ఏమిటా భయం అంటే పరమేశ్వరుడు ఎవడు? అగ్నిస్వరూపుడు. పార్వతీదేవి ఎవరు? శక్తిస్వరూపిణి. ఈయన గొప్ప స్వరూపం, ఈవిడ ఆదిశక్తి గొప్ప శక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక స్వరూపాన్ని బయటికి తేయబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళిద్దరి యొక్క తేజస్సు ఏకీకృతమై బయటకు వచ్చినటువంటి వాడు ఇటువంటి వాడైపోతాడు. ఆయనని మనం తట్టుకోగలమో లేమో. కాబట్టి మనం ఏం చేద్దామంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా రమించడం ఆపేయండి, మమ్మల్ని అనుగ్రహించి అని చెప్పి అడుగుదామని చెప్పి దేవతలందరూ కూడా వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల ముందు నిలబడి గొప్ప స్తోత్రం చేశారు. పార్వతీ పరమేశ్వరులు లోపల రమిస్తున్నారు. రమిస్తుంటే గొప్ప స్తోత్రం చేసినటువంటి స్తోత్రానికి పరవశించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అన్నారు. మీరు పార్వతీదేవితో రమిస్తున్నారు, మీరా గొప్ప అగ్నిస్వరూపం, ఆవిడ గొప్ప శక్తిస్వరూపం, మీ ఇద్దరూ కలిపి ఒక జీవిని ఉత్పత్తి చేస్తే ఆ జీవిని మేము తట్టుకోగలమా? తట్టుకోలేము. కాబట్టి మీ ఇద్దరూ రమించడం ఆపేసి మమ్మల్ని అనుగ్రహించాలి, మమ్మల్ని కాపాడాలి అని అడిగారు. ఎవరు? దేవతలు. అడిగితే పరమేశ్వరుడు అన్నాడు సంతోషం అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు. కోపం ఎవరికి వచ్చిందంటే పార్వతీదేవికి. నా భర్తతో నేను రమిస్తూ ఉంటే మధ్యలో వచ్చి పాడు చేసి దాన్ని ఆపేయాలి అని కోరుకుంటారా? కాబట్టి ఇక మీదట మీకు సంతానం ఉండకుండుగాక, నేను ఒక సంతానం కోరి పారవశ్యంతో పరమేశ్వరుడితో రమిస్తున్నాను. అటువంటి సంతానాన్ని కోరి పారవశ్యంతో రమిస్తూ ఉంటే మీరొచ్చి ఆ పారవశ్యాన్ని ఆపేసి మీకు బిడ్డలు ఉండకూడదు అని కోరుకుంటారా? లోకంలో ఇటువంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా? అందులో దేవతలై ఉండి మీరు కోరుకుంటారా ఇటువంటి కోరిక? కాబట్టి మీ అందరికీ కూడా ఇక మీదట బిడ్డలు ఉండకుండుగాక. అప్పటి నుంచి దేవతల యొక్క సంఖ్య 33 కోట్లతో అలా ఆగిపోయింది. లేకపోతే ఏమవుతుంది? దేవతలే మన మధ్య తిరుగుతూ ఉండేవారు. మనం దేవత అని చెప్పి వెంటనే ఏం చేస్తాం? సెల్ ఫోన్ తీసి సెల్ఫీ దిగుతాం. మనకున్నటువంటి అవతారం ఏమిటి అంటే, గొప్ప ఆలోచన ఏమిటి అంటే, సెల్ ఫోన్ కనబడితే ఏది వింతగా కనబడితే అది మనం ఇంతలోని ముంచేసి లాగేయడం. కాబట్టి ఎప్పుడు మన ఆలోచన ఎటువంటిది అంటే సెల్ ఫోన్లోని ఏది బంధిద్దామా, సెల్ ఫోన్లో దేన్ని ఉంచేద్దామా అనేటటువంటి ఆలోచనలు మనకి ఎక్కువ. కాబట్టి అప్పుడు పార్వతీదేవి గమనించి ఆపేసింది, దాన్ని కట్టుకట్టకట్టింది 33 కోట్లతో ఆగిపోవాలి అని. కాబట్టి 33 కోట్ల దేవతల సంఖ్య అలా ఆగిపోయింది. అయితే వీరు చేసినటువంటి తప్పుల్లో ఒక తప్పు ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తుంటే ఆపేయబండం. వీరు ఇంకో తప్పు కూడా చేశారు. ఏమిటో ఆ తప్పు తెలుసా? పార్వతీదేవి యొక్క ముందు జన్మ సతీదేవిగా వచ్చింది, దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా దాక్షాయణిగా వచ్చింది. అటువంటి దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా దాక్షాయణిగా వచ్చినటువంటి తల్లి చిట్ట చివరికి ఎవరి దగ్గరికి చేరిపోతుంది? పరమేశ్వరుడి దగ్గరికి. ఒక నది ఎక్కడో పుడుతుంది, ఎక్కడ పుట్టినా చిట్ట చివరి ఎక్కడికి చేరిపోతుంది? సముద్రంలోనే. మీరు ఎన్ని ఆనకట్టలు కట్టండి, ఎంత నీరు తోడుకోండి, చిట్ట చివరి గమ్యస్థానం ఏమిటి అంటే నదికి సముద్రంలో చేరిపోవడమే చిట్ట చివరి గమ్యస్థానం తప్ప మధ్యలో ఆగి నిల్చుంటాను, కొద్దిగా ఎవరైనా చిత్రీకరిస్తారేమో అని కొద్దిగా ఆగుతాను అలాంటి వేటి మాట్లాడదు నది. ఏమి అంటే దాని యొక్క ప్రయోజనం ఏమిటంటే పుట్టిన దగ్గర నుంచి నడ్డమే దాని ప్రయోజనం. ఎక్కడి వరకు నడ్డం? చిట్ట చివర సముద్రంలో కలిసిపోయే వరకు నడ్డమే ప్రయోజనం. అలాగా దక్ష ప్రజాపతిని అనుగ్రహించడానికి దాక్షాయణిగా పుట్టినటువంటి తల్లి యొక్క ప్రయోజనం కూడా ఏమిటి? చిట్ట చివర పరమేశ్వరుడి దగ్గరికి చేరిపోవడమే ఆవిడ యొక్క అంతిమ ప్రయోజనం. అటువంటి పరమేశ్వరుడి దగ్గరికి చేరిపోదామని ఆవిడ చేరిపోయింది. దక్షుడు ఒళ్ళుమంట. ఎంత ఒళ్ళుమంట అంటే ఈశ్వరుడంటే పడదు,
ఈశ్వరుడంటే కిట్టదు. ఈశ్వరుడు అనేటటువంటి మాట మనస్సులో వచ్చినా ఇబ్బంది పడిపోతాడు. అటువంటి ఈశ్వరుడికి తన కూతురు ఇల్లాలైంది. ఈ మాట మనస్సులో ఉంచుకోలేక అసలు ఎలా ఇలా అనేటటువంటి భావన మనస్సులో ఉండి కలిచివేసి ఎలా అయినా ఈశ్వరుణ్ణి నేను అవమానించాలి అని చెప్పి ఈశ్వరుణ్ణి అవమానిద్దామనే ఒక యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగం పేరు నిరీశ్వర యాగం, అంటే ఈశ్వరుడు లేనటువంటి యాగం. ఈశ్వరుడు లేనటువంటి యాగాన్ని ఒకదాన్ని సంకల్పించాడు. సంకల్పిస్తే అందరిని పిలిచాడు. ఎవరిని? దేవతలందరినీ పిలిచాడు, బ్రహ్మదేవుణ్ణి పిలిచాడు. ఎందుకంటే బ్రహ్మ యొక్క కుమారుడు దక్ష ప్రజాపతి. ఈ ప్రజాపతులందరూ కూడా బ్రహ్మ యొక్క సంతానమే. ప్రజా బ్రహ్మగారిని పిలిచారు. శ్రీ మహావిష్ణువు అంటే పరమప్రీతి దక్ష ప్రజాపతికి. శ్రీ మహావిష్ణువుని పిలిచారు. అందరూ వచ్చారు, ఋషులందరూ వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. అందరూ సభలో ఉన్నారు. అందరూ హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి నిరీశ్వర యాగంలో అందరూ పాల్పంచుకున్నారు. ఒకటి, శివుడి మీద భక్తున్న వీడు పిలిస్తే రాకపోతే వీడు నిందిస్తాడు, లేకపోతే ఏమైనా శిక్ష వేస్తాడు. దక్ష ప్రజాపతి అనేటటువంటి బుద్ధితో చాలామంది దేవతలు ఋషులు అందరూ వచ్చారు నిరీశ్వర యాగానికి. నిరీశ్వర యాగానికి వస్తే అందరూ యాగం చేస్తుండేటప్పుడు ఓం విష్ణవే స్వాహ అనగానే విష్ణు వచ్చి ఇలా ఆవిర్భాగాన్ని పుచ్చుకున్నాడు. అలా ఒక్కొక్కరు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు వచ్చి ఇలా ఆవిర్భాగాన్ని పుచ్చుకున్నాడు. ఎవరి పేరు పెట్టి పిలిస్తే వాళ్ళందరూ వస్తున్నారు, ఆవిర్భాగాన్ని పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నిరీశ్వర యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందరూ బయలుదేరడం చూసింది ఎవరు? సతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఏమండి, అందరూ ఎక్కడికో వెళ్తున్నారు, కనుక్కుంటాను అని చెప్పి వెళ్ళి కనుక్కుంది. ఏమీ తెలియనటువంటి దానిలా కనుక్కుంది. కనుక్కుంటే అందరూ వారి యొక్క విమానాలు, వారి యొక్క వాహనాలు అందరూ తెలిసి బయలుదేరారు. బయలుదేరితే వాళ్ళ వాహనాలు కొంతమంది దాపి ఎక్కడికి వెళుతున్నారు అంటే, నీకు తెలీదా అమ్మా, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నారు, హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు, ఆ హవిర్భాగాన్ని పుచ్చుకోవడానికి మేమందరం వెళుతున్నాం అన్నాడు. వెంటనే మా తండ్రి గారి ఇంట్లోనే యాగం జరుగుతుందా అని చెప్పి ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మా ఇంట్లో యాగం జరుగుతుందట, పదండి వెళ్దాం అంటే, పరమేశ్వరుడు అన్నాడు మనల్ని పెళ్ళలేదు కదా ఎలా వెళతామన్నాడు. అంటే సతీదేవి అంది, గురువు ఇంట్లో ఏమైనా కార్యక్రమం జరిగితే శిష్యులకు పిలుపక్కర్లేదు, రాజుగారింట్లో ఏమైనా కార్యక్రమం జరిగితే ఊరి వాళ్ళకి పిలుపక్కర్లేదు, తండ్రి గారింట్లో ఏమైనా కార్యక్రమం జరిగితే మనందరికీ పిలుపక్కర్లేదు. ఆయన సంతానం కాబట్టి ఆయన పిలకపోయినా మనం వెళ్ళాలి, కాబట్టి ఈ నీతి సూత్రం ప్రకారంగా మనం వెళ్ళవచ్చని చెప్పి పరమేశ్వరుడితో వాదించి నేను వెడతానని చెప్పి వెళ్ళింది. వెడితే అక్కడికి వెళ్ళింది. యథార్థమునకు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శివుడు మాట ధిక్కరించి వెళ్ళిందని కాదు, అక్కడ దక్ష ప్రజాపతికి బుద్ధి చెప్పాలి కాబట్టి వెళ్ళింది. వెళ్ళినటువంటి తల్లి ప్రవేశించింది. ప్రవేశించి అందరూ హవిర్భాగాన్ని పుచ్చుకుంటున్నటువంటి యజ్ఞంలో తాను కూడా పాల్పంచుకుంటే సతీదేవిని చూసినటువంటి దక్ష ప్రజాపతి వెంటనే మనస్సు యందు ఉద్విగ్నత పొంది పరమేశ్వరుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు. ఆయన శ్మశానవాసి, ఆయన ఒంటికి శ్మశానంలో ఉన్నటువంటి బూడిదని రాసుకుంటాడు, ఆయన ఒంటి మీద నాగుల్ని పెట్టుకుంటాడు, ఆయన ఒంటి మీద బట్ట కట్టుకోడు, ఆయన ఇటువంటి భూతప్రేత పిశాచులన్నింటినీ చుట్టుపక్కల పెట్టుకుని తిరుగుతుంటాడు. అటువంటి వాడిని నువ్వు కట్టుకున్నావు, అటువంటి వాడిని నువ్వు ఎప్పుడు కట్టుకున్నావో అప్పుడే నువ్వు నా సంతానమని నేను మరిచిపోయాను అనేటటువంటి విధంగా తూనలాడుతూ నింద చేస్తున్నాడు సతీదేవిని పరమేశ్వరుని. గొప్ప ఇల్లాలి యొక్క లక్షణం ఏమిటో తెలుసా అండి? తనను ఏమన్నా కూడా తాను పట్టించుకోదు, కానీ తన భర్తనేమన్నా తను పట్టించుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజం దానికి విరుద్ధం. తన భర్తనేమన్నా తాను పట్టించుకో, తననేమైనా అంటే తాను పట్టించుకుంటుంది. సమాజం ఎలా మారిపోయింది అంటే విరుద్ధ భావంలో మారిపోయింది. మారిపోయి ఇంకా తన భర్త నింద చేస్తుంటే ఈవిడో రెండు నిందలు చేస్తుంటుంది అందులో కలిపి. కాబట్టి కానీ సతీదేవి అలా కాదు. తన భర్త యొక్క నింద వినగానే ఆ నిందని తట్టుకోలేక
ఒక్కసారి శరీరత్యాగం చేద్దామని నిర్ణయం చేసుకుంది. ఎందుకు? ఏ శరీరంతో తన భర్తృ నింద విన్నదో ఆ శరీరం తనకు ఉండకుండుగాక నిర్ణయం చేసుకుంది. అసలు యథార్థమునకు ఈశ్వరుడికి నింద లేదు. మీరు ఈశ్వరుడికి నింద చేద్దాము అని మీరు అనుకున్నారనుకోండి, అది నింద అవ్వదు. ఈశ్వరుడికి అది పూజే అవుతుంది. ఎందుకు అంటే అసలు ఈశ్వరుడికి నింద చేయడానికి ఈ లోకంలో మాటే లేదు. ఈశ్వరుడికి పూజే తప్ప ఈశ్వరుడికి నింద లేదు. ఎందుకు? ఆయన శ్మశానంలో ఉంటాడు అని మీరు అన్నారనుకోండి, నిజమే, ఆయన శ్మశానంలో ఉంటాడు. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే, ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే, చాలామంది బతకడం ఎలా బతుకుతారు అంటే, తన కోసం తానే బ్రతుకుతాడు. చాలామంది బ్రతకడం ఎలా బ్రతుకుతారు అంటే, ఎవరి గురించి ఆలోచించకుండా ఉన్న భోగాలన్నింటినీ అనుభవిస్తూ ధనాన్ని పోగేస్తూ దాన్ని చూస్తూ మురిసిపోతూ జీవితాన్ని వెళ్ళబుచ్చడం జీవితం యొక్క చరమ ప్రయోజనంగా బ్రతుకుతారు. అదే శంకరులు అంటారు, అర్థం అనర్థం. ఈ డబ్బు ఉందే, ఇది అనర్థాలకన్నిటికీ కారణం ఈ డబ్బే. అర్థం అనర్థం అంటారు శంకరులు భజగోవిందం చేస్తూ. కాబట్టి దాన్ని పోగేసుకు బతుకుతారు. దేని గురించి ఆలోచిస్తారు అంటే, నిత్యం ఈ డబ్బు గురించి ఆలోచిస్తారు తప్ప పరమేశ్వరుడు గురించి ఆలోచించరు. ఇలా ఆలోచించక జీవితం అంతా కాలం అయిపోతుంది. కాలం అయిపోయాక చిట్ట చివర అవసాన దశ అని ఉంటుంది. అంటే చిట్ట చివర శరీరం విడిచిపెట్టేటటువంటి కాలం అది వచ్చేస్తుంది. అది వచ్చేసేటప్పుడు శరీరం విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టేయవలసిందే. యముడు కొద్దిగా నీకు పెంచుతాను సమయాన్ని అని ఏమీ ఏ రకమైనటువంటి ప్రమోషన్లు ఇవ్వడు. అక్కడ వచ్చింది అంటే విడిపోవలసిందే ఆ సమయం. అంతే తప్ప వీడు చాలా మంచివాడిలాగా ఉన్నాడు, నాకు రెండు పూలేసి పూజించినట్లు వాడిలాగా ఉన్నాడు, కాబట్టి వీడికి ఒక రెండు నెలలు పెంచుతాను అని మాత్రం ఎప్పుడు యముడు అండవు. ఆయన ఏమిటంటే, ఆయన ధర్మం, ఆయన ధర్మం. అందుకే యమధర్మరాజు యముడు ఆ సమయం వచ్చింది అంటే నిమిషాలు సెకండ్లతో సహా లెక్క కట్టి పట్టుకుపోతాడు. నిర్దాక్షణ్యంగా ఈడ్చుకుపోతాడు పాశం వేసి. ఏదో వెనుకటికి ఒక శిష్యుడికి సందేహం వచ్చింది. ఏమి అంటే, గురువుగారు ఇలా యముడు ఇలా పాశం వేసి పట్టుకు వెళ్ళిపోతారు అనేటటువంటి విషయం గురించి శిష్యులకు చెప్తున్నారు. ఒక శిష్యుడికి ఏమని సందేహం వచ్చింది అంటే, గురువుగారు ఎంత పెద్ద నారమిల్లుని యముడు నడుపుతూ ఉంటాడు, మరి ఇంతమంది మెడల్లో పాశాలు వెయ్యాలంటే ఎంత పెద్ద నారమిల్లు నడుపుతుంటాడు అని ప్రశ్న వేశారు. అంటే గురువుగారు నవ్వన్నారు చమత్కారంగా, పెద్ద నారమిల్లులేమి యముడు నడపడనన్నా. ఎందుకు అంటే, ఎప్పుడూ కూడా జీవుడు నేను నాది అనేటటువంటి పాశాలన్నీ కూడా మెడలో చుట్టించుకుంటాడు, పట్టుకెళ్ళేటప్పుడు ఆ పాశాలు చాడు లాక్కు వెళ్ళడానికి అని గురువుగారు సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఎలా బతుకుతుంటామంటే, నేను నాది, నేను నాది, 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 నాది. ఒక మహానుభావుడు ఒక మాట అంటాడు, పక్కింటి వాడు చచ్చిపోవడాన్ని చూస్తాడు, ఎదురింటి వాడు చచ్చిపోవడాన్ని చూస్తారు, ఈ పక్కింటి వాడు చచ్చిపోవడాన్ని చూస్తారు, తన ఇంట్లో వాళ్ళే చచ్చిపోవడాన్ని చూస్తారు, కానీ తాను మాత్రం ఎప్పుడు ఉంటానని అనుకుంటాడు. ఇంతకన్నా పిచ్చోడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అంటారు. ఇదే పెద్ద పిచ్చి. ఇలా బతికేస్తాను జీవితం అంతా. ఎవరి గురించి ఆలోచించాలో వాళ్ళ గురించి ఆలోచించాం, ఎవరి గురించి ఆలోచించకూడదో వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇలా బతికేసినటువంటి జీవితం అంతా కూడా కాలయాపడ. ఎవరి గురించి ఆలోచించాం జీవితం అంతా, అందరి గురించి ఆలోచించాం, చిత్త చివర శరీరం పడిపోతుంది, అందరూ కొంతవరకు ఆగిపోతారు. ఇదో శంకరులే అంటారు, కాతే కంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం వాకుతాయాత తత్వం చింతయ తదిహ భ్రాత. ఓ తమ్ముడా, తత్వం గురించి ఆలోచించు, నీ భార్య ఎవరు, నీ బిడ్డెవరు, నీ తల్లి ఎవరు, నువ్వెవరు, ఎంతవరకు నీ సంబంధం, ఇవన్నీ ఆలోచన చేయి అంటారు. కాబట్టి భార్య ఏదో గుమ్మందాకా ఆగిపోతుంది, ఆడవాళ్ళు కొంతమంది వరకు వచ్చి ఆగిపోతారు, కొంతమంది మగవాళ్ళు శ్మశానం బయట ఆగిపోతారు, తలకొరివి పెట్టి కపాల మోక్షమైందని కొడుకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర జీవుడు చూసుకుంటుంటాడు, ఎవరున్నారు నా కోసం, నాది అనుకుని నేను ప్రేమించిన నా శరీరం పోయింది, నాది అనుకున్న వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు, నా సంపద, నా బంధువులు అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు నా వారు అంటే, అప్పుడు చెప్తాడు ఈశ్వరుడు అక్కడ, ఇంతకాలం ఎవరు 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 అని నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే. అటువంటి నన్ను నువ్వు తెలుసుకోలేదు. తెలుసుకోకుండా జీవితంలో ఎలాగోలో బతికి
వీళ్ళందరూ నీ వాళ్ళని అనుకున్నా, అదిగో నీ వారనుకున్న వారందరూ వెళ్ళిపోయారు, నీ వారనుకున్న వారిని నేను ఒక్కడే అని చెప్పి ఈశ్వరుడు వాడికి దగ్గర తీసుకుని స్వాంతనగా ఆలంబన కల్పిస్తాడు. కాబట్టి అటువంటి దయామయుడు ఈశ్వరుడు ఒక్కడే, అందుకు శ్మశానంలో ఉంటాడు. ఆయనకి కర్మ వచ్చో ఇంకోటో కారణం చేత ఆయన శ్మశానంలో ఉంటాడు కాదు, ఆయన మనల్ని అనుగ్రహించడానికి, అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఉన్నానని చెప్పడానికి శ్మశానంలో ఉంటాడు. లోకంలో అత్యంత శాశ్వతమైనది ఏంటి అంటే బూడిద. దేన్ని కాల్చండి అదిగా మారుతుంది. కాబట్టి ఇన్ని రంగులు కనబడుతున్నాయి, ఇన్ని రంగులు ఇన్ని వర్ణాలు కనబడుతున్నాయి, ఇన్ని వర్ణాలను దగ్ధం చేస్తే చిట్ట చివర ఏ రంగులోకి మారుతుంది? తెలుపు రంగులోకి మారుతుంది, అది బూడిద. కాబట్టి ఆ బూడిదని సంపదగా ఒంటికి రాసుకుంటాడు, అంటే శాశ్వతమైన దాన్ని ధరిస్తాడు. దక్ష ప్రజాపతి అంటున్నాడు శ్మశానంలో ఉంటాడు, ఎందుకు? మన మీద దయ. అదే బ్రహ్మగారికి పరమేశ్వరుడు చెప్తాడు ఎందుకుంటాను అనేటటువంటి విషయం. కాబట్టి మన మీద దయతో ఉంటాడు పరమేశ్వరుడు, ఒకటి. రెండోది, ఆయన శాశ్వతమైన దాన్ని ధరిస్తాడు, రెండు. మూడవది, ఆయన దిగంబరుడు, ఏ బట్ట కట్టనటువంటి వాడు. యథార్థమునకు ఆయనకి బట్ట కట్టాలి అంటే ఎలా కడతారు మీరు ఆలోచించండి. బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండం అంతా నిండిపోయేటటువంటి శరీరం, ఇప్పుడు అటువంటి శరీరానికి ఎటువంటి బట్ట కడతారు? ఏం బట్ట కడతారు? బట్ట కట్టడం కుదరదు. కాబట్టి ఆయన దిగంబరుడుగా ఉంటాడు, అంటే బట్ట కట్టడానికి వీలు లేనంత నిండిపోయిన స్వరూపం. ఆ స్వరూపం ఒకటి, దిగంబరాల వరకు వ్యాపించినటువంటి కీర్తి శరీరం ఆయన శరీరం, అటువంటి స్వరూపం. కాబట్టి ఇప్పుడు దక్ష ప్రజాపతి ఒకవైపు నింద చేస్తున్నట్లుగా ఉంది, యథార్థమునకు చూస్తే ఒకవైపు అది స్తోత్రం. కానీ భర్తృనింద విన్నటువంటి సతీదేవి ఈ శరీరము భర్తృనింద విన్నది, కాబట్టి ఈ శరీరంతో నేను ఉండను అని చెప్పి ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని చెప్పి బయట నుంచి అగ్ని సహాయం తెచ్చుకోలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకొని బయట నుండి అగ్ని సహాయం తెచ్చుకొని ఈ శరీరాన్ని కాల్చితే దాన్ని ఆత్మహత్య అని పేరు, అది తప్పు. ఆవిడ కుండలిని శక్తి దగ్గర నుంచి యోగశక్తిని జాగృతం చేసి తనలో ఉన్నటువంటి అగ్నిని జాగృతం చేసి శరీరాన్ని దగ్ధం చేసింది. ఆ శరీరాన్ని దగ్ధమైపోతే అప్పుడు వీరభద్రుడు వచ్చాడు, ఆవిర్భాగాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కూడా భాగాన్ని కటాక్షించాడు. బాగా అంటే బాగా దెబ్బలు వేశాడు. ఒక శ్లోకం ఏమి అంటే, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః అని ఒక శ్లోకం. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక చెయ్యు చెయ్యు అని ప్రోత్సహించేవాడు, అనుమోదక బాగుంది బాగుంది బాగుందని తలూపేవాడు. వీడు మంచి చేసినా చెడు చేసినా అందరికీ సమానమైన భాగాలు నాలుగు భాగాలుగా చేసి వేసియండి అన్నారు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. చేసేవాడు, చెయ్యించేవాడు, చెయ్యు అనేవాడు, బాగుంది బాగుంది అనేవాడు, అందరికీ కూడా సమభాగాలు వచ్చేస్తాయి. ఇప్పుడు దేవతలందరూ కూడా నిరీశ్వర యాగంలో పాల్పంచుకున్నారు, పాల్పంచుకున్న దేవతలందరికీ దాని యొక్క పాప ఫలితం రావాలా లేదా? ఆ పాప ఫలితం వచ్చేసింది. వచ్చేసి పదవులు పోయి అందరూ కూడా ఏ రకమైనటువంటి పదవులు లేకుండా, ఏ రకమైనటువంటి భోగాలు లేకుండా, రాక్షసుడిలోని పరమ దారుణం స్వరూపుడైనటువంటి తారకాసురుడు, ఆ తారకాసురుడి చేత అందరూ హింసింపబడుతున్నారు. హింసింపబడుతూ అందరూ కూడా చావ బాధపడుతున్నారు. ఎక్కడ యాగాలు లేవు, ఎక్కడ యజ్ఞాలు లేవు. యజ్ఞయాగాదులు జరిగితే దేవతలకు హవిస్సిస్తారు, ఎక్కడా జరగట్లేదు, దేవతల యొక్క శక్తి క్షీణిస్తుంది. అటువంటి స్థితిలో దేవతలు ఉన్నారు. తారకాసురుడి యొక్క శక్తి పుంజుకుంది. తారకాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప తపస్సు చేసుకున్నవాడు. వాళ్ళ తండ్రి యొక్క తపస్సు, తన యొక్క తపస్సు, రెండు తపస్సులు కలిసి గొప్ప తపో చక్రవర్తిగా విరాజమానం అయ్యాడు. రాక్షసుడే అయినా గొప్ప తపస్సు చేశాడు తారకాసురుడు. ఆ తపశ్శక్తితో లోకం మీద విజృంభించి అందరినీ సంహరిద్దామని పూనుకున్నాడు. అసలు తారకాసురుడు కోరుకున్నటువంటి వరం ఏమి అంటే, బాగా ఆలోచించాడు. ఎంత బాగా ఆలోచించాడంటే, తపస్సు చేసి కనబడగానే నాకు చావు ఉండకూడదు అని అడిగాడు మొట్టమొదట. అంటే మనం ఏబీసీలు నేర్చుకునేటప్పుడు మొట్టమొదట అక్షరం ఏ అని ఎలా నేర్చుకుంటామో రాక్షసులు మొట్టమొదట అడిగేవరం అదే, నాకు చావు ఉండకూడదు. ఆయన అంటారు రెండో అక్షరం ఏ తర్వాత బీలాగా కుదరదు అంటారు. పక్క పక్కనే ఉంటాయి రెండు కూడా. ఈయన అడుగుతాడు, ఆయన కుదరదు అంటాడు. వీడు బుద్ధి ఆలోచిస్తాడు, వీడు బుద్ధిని అంతటిని బాగా రంగరిస్తాడు. బాగా రంగరించి ఒక పెద్ద దండకం చదువుతాడు.
చదివి ఆ లిస్టు చదివి ఇందులో లేనిదైనది నాకు కావాలంటే రావణాసురుడు మొత్తం లిస్ట్ అంతా చదివేసి చిట్ట చివర మానవుడి దగ్గరికి వచ్చేసరికి మానవుడ ఇంత ఉంటాడు వాడు నన్ను చంపేది నేనే వాడిని చంపేస్తాను కాబట్టి నేను మానవుడి గురించి అడగను అనేటటువంటి అవహేళనా భావంతో మాట్లాడాడు రామచంద్రమూర్తి మానవుడిగా వచ్చి బాణం వేసి రావణాసురుడిని కొట్టిపారేశాడు దేని యందు అవహేళనా భావన ఉంటుందో దేని యందు చిన్న చూపు ఉంటుందో భగవంతుడు దాని యందు కూడా రావచ్చు అది దాని యొక్క అంతరార్థం కాబట్టి దాని యందే వచ్చి ఎదుటివాడి యొక్క పతనానికి కారణ హేతు అవుతాడు అయితే రావణాసురుడి యొక్క తపస్సంతా ఏమైంది రామచంద్రమూర్తి ముందు పడిపోయింది అలాగే తారకాసురుడి యొక్క తపస్సు తారకాసురుడి యొక్క తండ్రి తపస్సు ఏమి కోరుకున్నారు అంటే బాగా ఆలోచించి ఇందాక ఒక విషయం చెప్పాను కదా దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుడు రమిస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి మీకు సంతానం ఉండకుండా ఉండుగాక పార్వతీదేవి గర్భం ధరించకుండా ఉండుగాక పార్వతీదేవి గర్భం నుంచి ఒక శక్తి రాకుండా ఉండుగాక అని కోరుకున్నారు కదా ఇది తెలిసినటువంటి తారకాసురుడు ఏం చేశాడు అంటే పార్వతీదేవి గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డడు శివుడి కారణం చేత వచ్చినటువంటి బిడ్డడు గొప్ప తేజో సంపన్నుడు అటువంటి వాడు ఉంటే అటువంటి వాడి యొక్క చేతిలో నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా రమించరు రమించరు కాబట్టి ఇద్దరికి పిల్లలు పుట్టరు పుట్టరు కాబట్టి నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను కాబట్టి నాకు చావు లేదు నేను ఎప్పుడూ హాయిగా ఇలానే ఉంటాను అని ఎవరు ఆలోచించాడు రాక్షస బుద్ధితో తారకాసురుడు ఎందుకు ఆలోచించాడు దేవతలు వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వేసుకున్నారు ముందు ఏమి మీ ఇద్దరు రమించకండి రమిస్తే వచ్చేటటువంటి భూతం అంటే స్వరూపం వచ్చేటటువంటి జీవుడు ఎంత పెద్ద జీవుడైపోతాడో మేము తట్టుకోగలమో తట్టుకోలేమో కాబట్టి మీరు రమించకండి అని కోరుకున్నాడు కోరుకుంటే ఇది అనువుగా తీసుకున్నటువంటి తారకాసుడు కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే వారిద్దరికీ పుట్టినటువంటి బిడ్డడు శివవీర్యం కారణం చేత ఉత్పన్నమైనటువంటి బిడ్డడు పార్వతీదేవి యొక్క గర్భం నుంచి బయటకు వస్తే ఆ పిల్లవాడి కారణం చేత నేను శరీరాన్ని విడిచిపెడతాను అని కోరుకున్నాడు కోరుకుంటే అలానే వచ్చాడు ఎలా వచ్చాడు అంటే పార్వతీ పరమేశ్వరుల్ని వద్దు మీరు రమించొద్దు అని ఎవరు కోరుకున్నారు దేవతలు కోరుకున్నారు కోరుకుంటే అలాగే అని ఆపేశారు కానీ అప్పటికే కొంత వీర్యం స్ఖలనమైంది ఆ స్ఖలనమైనటువంటి వీర్యం పరమతేజోవంతమైన వీర్యం శివవీర్యాన్ని పట్టడం కుదరదు అది వేడిగా ఉంటుంది అది వేడిగా ఉంటుంది కాబట్టి శివవీర్యాన్ని పట్టడం కుదరదు కాబట్టి మొట్టమొదట అసలు దాన్ని ఎవరికి ఇచ్చారు అంటే ఏదో అది మొట్టమొదట భూదేవికి ఇచ్చారు అగ్నిదేవుడికి ఇచ్చాడు ఎందుకంటే అది పట్టడం కుదరదు అది పరమ తేజోవంతమై వేడిగా ఉంటుంది కాబట్టి అగ్నిదేవుడు పుచ్చుకున్నాడు అగ్నిదేవుడు పుచ్చుకుంటే అగ్నిదేవుడు ఉడికిపోయాడు అంత అగ్నిదేవుడు కూడా దాన్ని తట్టుకోలేకపోయాడు కానీ కొంతకాలం తన దగ్గరే అగ్ని తన యందే నిక్షిప్తం చేసుకొని ఉంచుకున్నాడు ఉంచుకున్నటువంటి ఆ శివవీర్యం ఏదైతే ఉందో చాలా కాలం తన యందే ఉంది ఎందుకు అంటే వీళ్ళు వరం కోరుకున్నారు కదా ఆ వరం కారణం చేత బిడ్డడు పుట్టడని కోరుకున్నారు కదా కోరుకున్నటువంటి కారణం చేత పిల్లడు పుట్టడు పుట్టడు కారణం చేత తారకాసురుడు హాయిగా ఉంటాడు ఇది తారకాసురుడు యొక్క వరం కానీ దేవతలు ఎలా ఆలోచించారు అంటే ఇది దేనికైనా ఉపయోగపడవచ్చు ఈ వీర్యం అని చెప్పి వారు అగ్నిదేవుడి దగ్గర దాన్ని ఉంచారు ఉంచితే ఆ వీర్యం కారణం చేత తరువాత జరిగేటటువంటి ప్రయోజనం అంతా ఇంత కాదు ఏమిటా ప్రయోజనము అంటే తరువాత ఈ వరం గురించి తెలుసుకున్నటువంటి దేవతలు తారకాసురుడి చేత బాధింపబడుతున్నటువంటి దేవతలు అందరూ కూడా ఎలా అయినా పార్వతీ పరమేశ్వరులకు బిడ్డడు పుట్టాలి అని ఆలోచించారు ఆలోచిస్తే తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది కల్యాణమైంది ఆ కళ్యాణం కారణం చేత అసలు వాళ్ళు మళ్ళీ రమించరు పిల్లలు పుట్టరు ఇవన్నీ వీళ్ళకి తెలుసు మరి ఎలా అని ఆలోచించారు ఆలోచించి ఒక విషయం గురించి ఆలోచించారు ఏమి అంటే పార్వతీదేవికి ఈ వీర్యం ఎవరైనా స్త్రీ పుచ్చుకుంటుంది అని తెలిస్తే ఏమిటవుతుంది కోపం వస్తుంది మొట్టమొదట భూదేవిని పిలిచారు పిలిస్తే భూదేవి పుచ్చుకుంది ఆ వీర్యాన్ని పుచ్చుకుంటే ఉబికిపోయింది వేడిగా అయిపోయింది వేడిగా అయిపోయి ఉబికిపోతే ఈ విషయం పార్వతీదేవికి తెలిసి కోపాన్ని చెందినదే పార్వతీదేవి అంది అసలు ఒక పురుషుడి యొక్క వీర్యాన్ని తన
భర్త కానివాడి యొక్క వీర్యాన్ని ఒక స్త్రీ ఎలా పుచ్చుకుందామని అనుకుంటుంది. అలాంటిది నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి నేను నీకు శాపవాక్కు విడిచిపెడుతున్నాను. నీ భూమి ఇంకా కొన్నిటి దగ్గర చవిటి నేల అంటే పనికిమాలిన నేల, కంకర్రాలు, ఒక దగ్గర ఎడారి, ఇటువంటి విధంగా అనేక రకాలుగా భూమంతా ఉండుగాక, అంత పంట పొలంలా విస్తారంగా సారవంతమైన భూమి ఉండకుండుగాక. ఇది ఒక శాపం. రెండో శాపం ఏమి అంటే అసలు ఇంకొక భర్త అంటే ఇంకొక మహానుభావుడి యొక్క వీర్యాన్ని ఒక స్త్రీ ఎలా స్వీకరిస్తుంది? ఇటువంటి తప్పు చేసినటువంటి నీకు శాపం ఏమి అంటే నీకు కొడుకులే భర్తలవుదురుగాక. అంటే అందుకే ఇప్పటికీ చూడండి, భూపతి అని ఒక మాట. భూపతి అంటే ఏంటి? భూమికి పతి. భూపతి అంటే రాజు. రాజుకే ఇంకొక పదం భూపతి అని. భూపతి అంటే రాజు. ఆ రాజు తర్వాత మళ్ళీ ఆ భూమికి రాజు ఎవడవుతాడు? కొడుకు. ఆ కొడుకు కూడా పేరేమిటి? రాజు అంటే భూపతే అంటే భూమికి పతే. ఆ తర్వాత వాడు కొడుకు వస్తాడు, వాడు కూడా భూపతే అంటే భూమికి రాజే. ఇప్పుడు ఏమయ్యారు? ప్రతి ఒక్కరూ భూపతే అంటే కొడుకు 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 ప్రతి ఒక్కరూ భూపతులే. అప్పుడు ఏమైంది? దాని కారణం చేత కొడుకులే భర్తలయ్యారు. అటువంటి శాపం ఎవరి కారణం చేత భూదేవికి వచ్చింది అంటే పార్వతీదేవి కారణం చేత వచ్చింది. ఇప్పుడు ఆ విషయం తెలుసు దేవతలకి. కాబట్టి ఒకటి, భూదేవికి ఇవ్వటం కుదరదు ఈ వీర్యాన్ని. రెండు, దేవతలకి ఇచ్చినా పిల్లలు పుట్టరు. మూడు, ఈ విషయం తెలుసుకొని ఎవరు ముందుకు రారు. ఎవరు? భూదేవికి ఇచ్చినటువంటి శాపం తెలుసుకొని ఎవరు ముందుకు రారు. ఏం చెయ్యాలని ఆలోచించారు. ఆలోచించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమా నిర్ణయం అంటే, పార్వతీదేవికి అక్కతో సమానమైనటువంటిది గంగాదేవి. అటువంటి గంగాదేవికి వీర్యం ఇస్తే అక్క అనేటటువంటి భావనతోటైనా క్షమించగలదు. గంగాదేవి ఆడది కాబట్టి ఆవిడ ధరిస్తే, గర్భం ధరిస్తే పిల్లవాడు వస్తాడు. పిల్లవాడు వస్తే ఆ పిల్లవాడి కారణం చేత తారకాసురుడి యొక్క వధ జరుగుతుంది. తారకాసురుడి యొక్క వధ జరిగితే మనందరం సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి గంగాదేవిని ఎలా అయినా మనం అడుగుదాం. ఎలా అడుగుదాం? ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మాయి వీర్యాన్ని, శివుడి యొక్క వీర్యం పుచ్చుకో అని అడుగుతామా? అడగడం కుదరదు. మరి ఎలా అడగాలి? అందుకే వెళ్ళారు. వెళ్ళి ఏమని అడిగారు అంటే, ఇది దేవతల యొక్క కార్యం, దీని వలన దేవతలకు ప్రయోజనం, కాబట్టి దీన్ని మీరు స్వీకరించండి అని అడిగితే పరమ ఆనందంతో, పరమ ప్రహృష్టమైనటువంటి వదనంతో, ప్రహృష్టమైనటువంటి హృదయంతో శివవీర్యాన్ని అగ్నిదేవుడి దగ్గర నుంచి స్వీకరించింది. స్వీకరిస్తే కొంతసేపటికి ఉడికిపోయింది. ఉడికిపోయి నేను ఈ వీర్యాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ వేడిని నేను భరించలేకపోతున్నానని చెప్పి బయటకు విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టేసినటువంటి శివవీర్యం ఏదైతే ఉందో, ఒకనొకప్పుడు భస్మాసురుడి నుంచి తప్పించుకుందామని శరవణ తటాకంగా మారినటువంటి శరవణ తటాకంలోకి ఈ వీర్యం వెళ్ళి చేరింది. అది ఎవరు? శరవణ తటాకం అమ్మవారి స్వరూపం. ఆ శరవణ తటాకంలోకి చేరి బయటకి ఎవ్వరూ కనబడలేదు. దేవతలందరూ నిర్వీర్యమైపోయారు. ఇంత ప్రయత్నం, ఇంత ఆలోచన, ఇంత పకడ్బందీగా చేసినటువంటి ఇంత ఆలోచనలు అన్నీ కూడా ఒక్క క్షణంలో వృధా అయిపోయింది. గంగాదేవి ధరించలేకపోయింది. గర్భం రాలేదు, పిల్లవాడు రాలేదు, తారకాసురుడు సంహారం కాలేదు. మనందరం ఇంకా తారకాసురుడి కింద ఇలా ఊడిగంచేయడమే అని అందరూ కూడా బెంగ పెట్టేసుకున్నారు. అప్పుడు ఆ శరవణ తటాకం నుంచి ఒక రెల్లు పొదలో బయట ఒక పిల్లవాడి యొక్క ఏడుపు వినబడింది. ఆ పిల్లవాడే సుబ్రహ్మణ్యుడు. అసలు సుబ్రహ్మణ్యుడు రావడం, సుబ్రహ్మణ్యుడి యొక్క జననం తిరగడం అన్ని విధాలుగా జరిగాయి. అంత గొప్పగా జరిగింది. ఎన్నెన్ని మలుపులో, ఎన్నెన్ని మలుపులో, ఎన్నెన్ని మలుపులో. ఎవరా సుబ్రహ్మణ్యుడు? సనత్కుమారుడు. పూర్వజన్మలో ఎందుకు వచ్చాడు సనత్కుమారుడు? దక్షిణామూర్తి దగ్గర జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఎవరా సనత్కుమారుడు? పార్వతీ పరమేశ్వరుడికే వరాన్ని కటాక్షించినటువంటి వాడు. ఎవరా సనత్కుమారుడు? బ్రహ్మమానస పుత్రుడు. అంత గొప్ప మహానుభావుడు, దేవతా సైన్యాన్నంతటినీ ఉద్ధరించడానికి, తారకాసుని సంహరించడానికి వచ్చినటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయన మహానుభావుడుగా ఆవిర్భవించాడు. అందుకే రామాయణం చెప్తూ ప్రత్యేకించి వాల్మీకి మహర్షి సుబ్రహ్మణ్య జననగాథంతా చెప్పి చిట్ట చివరలో ఒక మాట అంటారు, కుమార సంభవశ్చైవ ధన్యం పుణ్యం స్తథైవచ. కుమార సంభవం అంటే ధన్యం,
పుణ్యం స్తదైవచ నేను అన్నీ దేనివలన లభిస్తుందంటే కుమార సంభవ గాథ విన్నంత మాత్రం చేత లభిస్తుంది. అంత గొప్పది కుమార సంభవం. అటువంటి కుమార సంభవం చాలా గొప్పది అంటూ రామచంద్రమూర్తిని చూస్తూ విశ్వామిత్రుడు అంటాడు. కాకుస్త అంటే కాకుత్స వంశంలో పుట్టినటువంటి ఓ రామచంద్ర, ఎవరైతే ఈ కుమార సంభవ గాథని వింటాడో ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ అంటూ చిట్ట చివర స్కంద సాలోక్యతాం వ్రజేత్ ఆయుష్మంతుడవుతాడు. పుత్రపౌత్రాదుల్ని చూస్తాడు. చూసి చిట్ట చివర స్కందలోకాన్ని చేరి స్కందుడిని చూసి ఆనంద పారవశ్యాన్ని పొంది మోక్షానికి వెళ్ళిపోతాడు. అంత గొప్పది ఈ సుబ్రహ్మణ్య జననం, అంత గొప్పది ఈ సుబ్రహ్మణ్య వైభవం. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడం అంటే దాని వెనకనున్నటువంటి మలుపులు, సుబ్రహ్మణ్యుడు పుట్టడం అంటే ఆయన చేసుకున్నటువంటి తపస్సు, దక్షిణామూర్తిని చూసిన తపస్సు, అంతా ఇంత అని చెప్పడం కుదరదు. అంత గొప్ప మహానుభావుడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే. అటువంటి సుబ్రహ్మణ్య జననగాథ, సుబ్రహ్మణ్యుడు యొక్క పూర్వ నేపథ్యం, ఇటువంటి విషయాలన్నీ ఈరోజైంది. మనం ఏం చెప్పుకున్నాం? ఈ విషయం యొక్క శీర్షిక అంటే శ్రీ సుబ్రహ్మణ్య రమణ వైభవం. అసలు సుబ్రహ్మణ్యుడు లోకాన్ని ఉద్ధరించడానికి మొట్టమొదటిగా వచ్చిన అవతారం నిజానికి చెప్పాలంటే సుబ్రహ్మణ్య అవతారం. ఎవరు? సుబ్రహ్మణ్యుడు అంటే సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఆ సుబ్రహ్మణ్యుడు ఇంకొన్ని రూపాల్లో వచ్చాడు. ఆ రూపాల గురించి మనం ఈ మిగిలిన 2 రోజులు ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ఆయన కుమారిల భట్టు అనేటటువంటి పేరుతో ఆయనే వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనారు అనేటటువంటి పేరిట ఆయనే వచ్చారు. భగవాన్ రమణులు అనేటటువంటి పేరిట ఆయనే వచ్చారు. వచ్చి లోకాన్ని ఉద్ధరించారు. ఎందుకు వచ్చారు? ఆ వచ్చేటటువంటి సమయంలో లోకాన్ని ఎలా ఉద్ధరించారు, ఏ రకమైనటువంటి ఉత్తేజాన్ని ప్రజల్లో కల్పించారు, దాని కారణం చేత సమాజం ఎలా ఉత్తేజపడింది, అసలు సుబ్రహ్మణ్యుడు దేవతలకు చేసేటటువంటి ఉపకారం ఈరోజు విన్నారు, మనుష్యుడికి చేసేటటువంటి ఉపకారం ఏమి చేశారు అనేటటువంటి విషయం గురించి రేపటి రోజు ఎల్లుండి రోజు వినేటటువంటి ప్రయత్నం చేత ఈనాడు ప్రవచనాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ మహామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.